నాటకీయ పరిణామం అంటే వీళ్ళు చేస్తున్న అక్రమాలకి వీళ్ళు చేస్తున్న అవినీతికి వీళ్ళు చేసిన దందాల్ని ఎవరైతే ప్రజలన్నా వాళ్ళందరికీ కూడా తెలిసిపోతాయేమో టీడీపీ వాళ్ళందరూ కూడా వాళ్ళు తెలియజెప్పడానికి కృషికొండి వెళ్తున్నారేమో అనే ఒక పద్ధతిలో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ పోలీసులు వాళ్ళందరూ కూడా చాలా ఓవర్ యాక్షన్ చేశారు ఎంత ఓవర్ యాక్షన్ అంటే ఏదో మమ్మల్ని ఒక తీవ్రవాదుల్లాగా ఒక మిలిటెంట్లలాగా ఒక దొంగల్లాగా ఏదో బ్లేడ్ బ్యాచ్లు చెడ్డీ బ్యాచ్లు పట్టుకోవడం చేత కాదు కానీ వీళ్ళకి మా దగ్గర కూర్చొని మమ్మల్ని అందరికి హౌస్ అరెస్టులు చేసి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని అరెస్టులు చేసి ఆఖరికి ఆఫీసుల్లో కూర్చొని బయటకు వచ్చిన వాళ్ళని కూడా అరెస్టులు చేసే దుస్థితికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ దిగజారిందంటే దీని అందరికీ కూడా సమాధానం చెప్పాల్సింది డీజీపీ గారు ఇక్కడ ఉన్న సిపి గారిని కూడా మేము సూటిగా అడుగుతున్నాం ఈరోజు మేమేం తప్పు చేసాం మేమేం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మేము ముందుకెళ్ళాం ఈ రోజు మేము శాంతియుతంగా ధర్నాకి దిగాం ఋషికొండ దగ్గర ఇలా జరుగుతుందని చెప్పి మా అక్రమాలు జరుగుతున్నాయని మేము అక్కడికి వెళ్తామని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం టైంలోనే అదే విశాఖ గర్జన్ టైంలోనే మేము నిర్ణయించుకున్నాం ఈరోజు అక్కడికి వెళ్ళడానికి మేము పర్మిషన్ అడిగితే మేము ఇంటిమేషన్ ఇచ్చాము మీరు వీలైతే ఫోర్స్ని పెట్టుకోండి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆపడానికి వీళ్ళకి ఎక్కడ రైట్ ఉంది పైగా వీళ్ళందరూ కూడా నోటీసులు తీసుకొచ్చి ముందస్తు అరెస్టులు ఎంత దారుణం అంటేనండి నిన్న ఉదయం నుంచి పోలీసులు మా వెనకాతల చుట్టూ ఎలా తిరిగారంటే నోటితో మేము చెప్పలేం ఆ మాటలు కూడా చెప్పలేం మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చారు మేము సినిమాకి వెళ్తే సినిమాకి వచ్చారు షాపింగ్కి వెళ్తే షాపింగ్కి వచ్చారు మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి మా ఇంటి చుట్టూను కూడా కాపులాలు కాశారు నేనేమంటానంటే మీరు మా మీద పెట్టిన దృష్టిలో ఆ చెడ్డీ గ్యాంగ్ మీద బ్లేడ్ బ్యాచ్ మీద గంజాయి వాళ్ళ మీద డ్రగ్స్ మీద పెడితే కనీసం రాష్ట్రం బాగుండేది విశాఖపట్నం బాగుండేది నేను ఒకటే చెప్తున్నా ఈరోజు మా మీద మాకు ఈరోజు ఉపయోగించిన మీ ఫోర్స్ అంతా కూడా ఋషికొండ అక్రమాలకు గురవ్వకుండా మీరు కనుక అందులో 50% పెట్టుంటే మా దగ్గర ఈరోజు కాపులాలు కాయాల్సిన అవసరం మీ పోలీసులకు ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంది మీ భార్య తాలూకా విలాసాల గురించి ఒక ఋషికొండను ఆక్రమించి చేసేసావంటే నువ్వు అసలు ముఖ్యమంత్రివేనా నీ భార్య అక్కడ ఏదో విల్లా అడిగిందని చెప్పి అక్కడ మొత్తం ఋషికొండను పర్యావరణానికి విరుద్ధంగా అక్కడ ఉన్న గుండు కొట్టించినట్టు కొట్టించేసి ఈరోజు దాన్ని కబ్జా చేశారంటే అసలు ఎంత దుస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అంటే అక్కడ ఉన్నదంతా కూడా ఆర్పేసి కొన్ని వేల కోట్ల సంపదనంతటిని నీరుగార్చేసి ఈరోజు ఇతగాడు వస్తాడట వీళ్ళ ఆవిడని తీసుకుని రాజప్రసాదం నిర్మించుకుంటారట ఋషికొండ వదిలేయాలట మేము దాని గురించి ఇలా జరిగిందని చెప్తా ఉంటే మమ్మల్ని అందరి మీద అరెస్టులు చేయడం నీకు చిత్తశుద్ధి ఉంది దమ్ముంటే రా చర్చికి రా ఎవరిని పంపించుకుంటావో పంపించుకో నీ సజ్జల సకల శాఖ మంత్రిని పంపించుకుంటావో ఇక్కడున్న మంత్రులు పంపించుకుంటావో నీ బూతుల మంత్రులు పంపించుకుంటావో లేదు నువ్వు నీ భార్య కలిసి వస్తారా రండి అక్కడ చర్చ కూర్చుందావు నువ్వు అవినీతి చేయకపోతే అక్కడ అక్రమాలు చేయకపోతే అది చేత కాకుండా మాలాంటి వాళ్ళందరినీ కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి కూడా పై స్థాయి లీడర్ వరకు ప్రతి ఒక్కరిని కూడా ఇంట్లో కూర్చోబెట్టి ఒక సైకో ఆనందాన్ని పొందే జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం విశాఖపట్నం మీద ప్రేమ నిధి కాదు ఉత్తరాంధ్ర మీద ప్రేమ కాదు ఉత్తరాంధ్రలో ఉన్న సంపద మీద మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ప్రేమ విశాఖపట్నంలో ఉన్న భూముల మీద ప్రేమ అరకులో ఉన్న బాక్సైడ్ మీద ప్రేమ ఏజెన్సీలో ఉన్న బాక్సైడ్ మీద ప్రేమ గంజాయి మీద ప్రేమ వీటన్నిటికీ కూడా ధనాపేక్ష కొద్దీ ఈరోజు ఉత్తరాంధ్ర మీద ప్రేమ చూపించి రాజధాని అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి మా నెత్తి మీద కూర్చోడానికి ట్రై చేస్తూ ఉంటే విశాఖపట్నం ప్రజలు ఎవరూ కూడా చూస్తూ ఊరుకోరు మేము ఈరోజు చెప్తున్నాం ఈ రోజు నుంచి రోజు పోరాటం జరుగుతూనే ఉంటుంది చూద్దాం ఎంతమంది ఆపుతారు ఎన్ని అరెస్టులు చేస్తారో మేము కూడా చూసుకుంటాం ఇంట్లో పెట్టుకొని ఇంట్లో కూర్చోవడం కాదండి ఆ ప్లేసుల దగ్గరికి వెళ్ళి అవి చూపించే ప్రజలకు నిజాలు అన్నవి క్లియర్గా చెప్తాం దానికే ఉలికిపాటు దానికే ఉలికిపాటు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ అన్నీ తెలిసిపోతాయేమో ఉలికిపాటు కొద్దీ మమ్మల్ని అందరినీ కూడా ఏమండి ఆడవాళ్ళని ఎవడని ఆరు తర్వాత పోలీస్ స్టేషన్ ఉంచుతారా అండి పోని కళ్యాణ మండపంలో పెడతారా అండి తీసుకెళ్ళి మమ్మల్ని అరెస్ట్ చేశారు ఒక కాగితం లేదు పోని అరెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలి అరెస్ట్ చేస్తే ఎక్కడికి తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు కళ్యాణ మండపాల దగ్గర తీసుకురావడం ఏంటండి నాకు అర్థం కాదు కళ్యాణ మండపాల్లో పెడతారా ఆరు తర్వాత ఆడవాళ్ళ నుంచి వచ్చా మా ఇద్దరితో పాటు సుమారుగా 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు ఇప్పుడు చూస్తే టైం చూస్తే దగ్గర దగ్గర 7:40 అవుతుంది 7:40 అయినా కూడా మమ్మల్ని ఇప్పుడు బయటకు వచ్చి వెళ్ళండి ఏదో మాకేదో సాయం చేసినట్టుగా వెళ్ళిపోండమ్మా ఇంకా మీరు అంటే ఇది రా ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోజు వస్తుంది ఏదో అంటారు కదా ఎద్దు ఒకవైపు ఎప్పుడు పడుకోదు మాకు రోజులు వస్తాయి మాకు అవకాశం వస్తుంది అప్పుడు చెప్తాం ఇంకొకటండి నేను స్వయంగా చెప్తున్నా మార్నింగ్ ఎవరైతే నా మీద ఎంత రూడ్గా బిహేవ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడానికి అంత రోడ్డు మీద నాన్న యాగి చేశారో వాళ్ళు నేను నా పిల్లలతో పాటు మేమిద్దరం కూడా కుటుంబ సమేతంగా మేము సినిమాకి వెళ్తే సినిమా హాల్లో కూడా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన పోలీసులు వీళ్ళిద్దరి మీద కూడా నేను ప్రైవేట్ కేసు వేయబోతున్నాం మేమిద్దరం కూడా కంపల్సరీగా వాళ్ళని కోర్టు మెట్లు ఎక్కించుకునేంతవరకు మేమంతా ఊరుకోం.